ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డారు ఆన్లైన్ రమ్మీ గేమ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కారణంగా కేరళ హైకోర్టు కోహ్లీతో పాటు తమన్నా అజు వర్గీస్లకు నోటీసులు జారీ చేసింది ఈ ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారిస్తోంది బ్రాండ్ అంబాసిడర్ల వల్లే యువత ఎక్కువగా ఇలాంటి వాటికి ఆకర్షితులవుతున్నారని పిటిషనర్లు పేర్కొన్న నేపథ్యంలో కోర్టు వాళ్లకు నోటీసులు జారీ చేసింది ఆన్లైన్లో రమ్మి ఆడి పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయిన ఎంతోమంది తమ ప్రాణాలు తీసుకున్నారని పిటిషనర్ వాదించారు ఇలాగే ఇరవై ఒకరు లక్షలు కోల్పోయిన వినితనే ఇరవై ఏడేళ్ల కేరళ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పిటిషన్లు వెల్లడించారు బ్రాండ్ అంబాసిడర్లు ఈ గేమ్ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తారని ఆ తర్వాత ఇది ఓ వ్యసనంగా మారుతుందని పిటిషనర్ వాదించారు ఈ మేరకు విరాట్ కోహ్లీతో పాటు హీరోయిన్ తమన్లకు కూడా హైకోర్టు నుంచి నోటీసులు రావడం జరిగింది ఈ మేరకు విచారణకు మీరు త్వరలోనే వెళ్లనున్నారనేది సమాచారం ఇక ఈ రమ్మి ఆటకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విరాట్ కోహ్లీపై కేరళ హైకోర్టు పిటిష్ పిటిషన్లు జారీ చేసి దీనిపై విచారిస్తుంది త్వరలో ఈ కేసుపై మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని సమాచారం